భయంతో తన మంత్రులు కానివ్వండి, తన ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా కాన్స్టిట్యున్సీలో వాలంటరీ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఎలక్షన్ కమిషన్ రూల్స్కి విరుద్ధంగా ఏవైతే ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు చూశారు నిన్న పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా వాలంటరీస్తో మీటింగ్ పెట్టారు అని చెప్పేసి అక్కడ సభ జరుగుతుందని చెప్పి అడ్డుకోవటానికి అక్కడ ఆంజనేయులుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళితే ఆయన మీద భౌతిక దాడులకు దిగారు. అదే మన వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా భౌతిక దాడులకు దిగారు. అదే మన అడిగితే ఒక ఎస్సీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు అంటే ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? నిజంగా నీకు దమ్ము ధైర్యం, ప్రజల్లో నీకు నిబద్ధత ఉండి ప్రజలు నీకు ఓటేస్తారనే నమ్మకం నీకున్నప్పుడు ఇన్ని ప్రలోభాలకు గురి చేయాల్సినటువంటి అవసరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. మేము ఒక్కటే ఛాలెంజ్ విసురుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా కోరుకుంటా ఉంది, ఈ యొక్క అవినీతి ప్రభుత్వం, ఈ యొక్క దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ యొక్క అవినీతి రహిత పరిపాలన కావాలి అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ప్రతి వర్గాల మనుషు ప్రతి వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అనుకునేటువంటి పరిస్థితి. ఒక్కటే ఈరోజు చెప్తున్నాం, డ్వాక్రా మహిళలు కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి, ఆశాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కుర్చీ మడత పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఒక్క 53 రోజులు వెయిట్ చేస్తే ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారనేది ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఒక్కసారి ప్రజలతో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి తెలుస్తూ ఉంటుంది. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నేను పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తున్నాను కాబట్టి మాది పేదల ప్రభుత్వం అని చెప్పేసి గొప్ప మాటలు చెప్పుకోవటం కాదు. ఎవరిది పేదల ప్రభుత్వం, ఎవరు పేదల పట్ల ఎప్పుడూ కూడా పేదల సంక్షేమం కోసం కష్టపడతారు అనేది ప్రజల్లోకి వస్తే ఈరోజు మీకు ఒక్కసారి అర్థమయ్యేటువంటి పరిస్థితి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే రేపు ఎన్నికల్లో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని ప్రలోభాలకు గురిచేసి డ్వాక్రా మహిళలు కానివ్వండి, అంగన్వాడీలను ఇబ్బంది పెట్టినా రేపు రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో తెలుగుదేశం పార్టీకి విజయానికి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ, ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్, అలాగే ఆశాలు ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి మళ్ళీ చంద్రన్నను ముఖ్యమంత్రిగా అధికారంలోకి తీసుకొచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మీరు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది.